రాజన్న ఆలయ అభివృద్ధి కోసం 20 కోట్ల నిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటాయించడం అభినందనీయమని వేములవాడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి అన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గురువారం వేములవాడలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం చేయని విధంగా వేములవాడ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో విటిడిఏ సమావేశం ఒక్కసారైనా పెట్టలేరని, కాంగ్రెస్ ప్రభుత్వంలో విటిడిఏ మీటింగ్ పెట్టడం, అందులో టెంపుల్ డెవలప్మెంట్ సమావేశం నిర్వహించడం చాలా అభినందనీయమని, దక్షిణ కాశీగా పేరుపంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు వేములవాడ నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు కల్పిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని, గత ప్రభుత్వంలో ఎలాంటి ఉద్యోగాలు కల్పించలేదని అన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని, జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకుని ఉండాలని హితో పలికాడు. వేములవాడ రోడ్ల విస్తరణ మరియు బ్రిడ్జ్ నిర్మాణానికి మరో 30 కోట్ల నిధులు విడుదల చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కూరగాయల కొమరయ్య, బీసీసీఎల్ టౌన్ ప్రెసిడెంట్ నాగుల రామగౌడ్, పట్టణ ఉపాధ్యక్షులు నేరెళ్ల శ్రీధర్ గౌడ్, నాయకులు కూర దేవయ్య, దాడి మల్లేశం, ప్రకాష్ తదితరులు ఉన్నారు. మన రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విటిడిఏ మీటింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన, మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి, అలాగే వేములవాడ శాసనసభ్యుడు అలాగే ప్రభుత్వ విప్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. అసలు ఎలక్షన్ అయ్యి 2 నెలలు కూడా గడవలేదు, 20 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ఘనత మన తెలంగాణలో ఇప్పటి వరకు జరగలేదు. రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే దీని కొరకు కృషి చేసినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి, ఆది శ్రీనివాస్ గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. పోతే ఇంకొక విషయం, మొన్న సిరిసిల్లలో జరిగిన మీటింగ్లో పొన్నం ప్రభాకర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ, ఏదో పార్టీ కార్యకర్తలనే దూషించిండనే వ్యక్తి అనవసరంగా రావడం, అతడు చిన్నపిల్లగాళ్ళతో కలిసిపోతాడు, పెద్దలతో పెద్దలుగా కలిసిపోతాడు, అతను ఉన్న చనువుతోని వాళ్ళను మర్యాదగానే వాళ్ళను చేసాడు తప్పితే, ఇది ఏది చీకట్లో ఉండే వాళ్ళకు మొత్తం చీకటిగా కనిపిస్తుందని ఈ సందర్భంగా వాళ్ళు మరోసారి రుజువు చేసుకున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే బాగుండదని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, పెద్దలు రేవంత్ రెడ్డి గారు మొన్న విటిడిఏ సమావేశం, రాజరాజేశ్వరి దేవస్థానం గురించి ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ యూప్ పెద్దలు ఆర్ శ్రీనివాస్ గారు, మళ్ళా బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రివర్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మొన్న హైదరాబాద్లో మీటింగ్ పెట్టి వేములవాడ డెవలప్మెంట్ కోసం 20 కోట్లు తక్షణమే విడుదల చేసేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకు అనంటే, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాలన్నర పరిపాలనలో రూపాయి విడుదల చేయకుండా మాటలతోనే మభ్యపెట్టిన ప్రభుత్వం ఏదైతుంది అంటే పేన ప్రభుత్వం. ఇలా మేము వచ్చి 2 నెలలు లోపల ఇలా 20 కోట్లు విడుదల చేసాం. తదనంతరం తప్పకుండా వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ను అత్యధికంగా డెవలప్ చేసే స్థితిలో ఇలా పెద్దలు స్థానికంగా ప్రభుత్వ వీపు గారు ఆర్ శ్రీనివాస్ గారు ముందర నుండి ఇలా నిధులు తీసుకొచ్చి చేయడం జరుగుతుంది. అలాగే ఇలా బ్రిడ్జ్ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి దగ్గరకి తీసుకుపోవడం జరిగింది, అది కూడా శాంక్షన్ చేసే విధంగా ముందంజలో ఉన్నారు. స్థానికంగా ఉన్న కేటీఆర్ గారు ఇలా మాట్లాడడం జరిగింది, 100 రోజులలో పనిచేయకపోతే వాళ్ళ అంతు చూస్తా అనే విధంగా మాట్లాడడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, 9 సంవత్సరాల లోపల నువ్వు ఏం చేసినావో ఒకటేసారి శ్వేతపత్రం విడుదల చేయాలి రాజరాజేశ్వర స్వామికి అని కూడా మాట్లాడుతున్నాం. ఇలా నువ్వు వస్తే, ఇలా రాజుల వ్యవస్థ లెక్క నువ్వు వస్తే, ఇలా కాంగ్రెస్లను కానీ బీజేపీలను కానీ అందరినీ అరెస్ట్ చేసి ఇలా పోలీస్ స్టేషన్లో ఉండే విధానం తీసుకొచ్చిన ఘనమైన నీచమైన చరిత్ర ఇలా కేటీఆర్ గారిది. ఇలా నిన్న మొన్నటి విషయం చూసండి పెద్దలు,
రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కాస్తే అందరితో చనువుగా ఉంటే దాన్ని వీడియో వైరల్ చేసి ఒక దుష్ప్రచారంగా చేయడం అనేది సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ఇలా మధ్యలో కూర్చుండి ఆయన అందరితో కన్విన్స్గా ఉండే విధంగా ఆయన ఉన్నాడు. నువ్వు వస్తే కనీసం కార్యకర్తలు కూడా దగ్గర రాని పరిస్థితి, వేరే పార్టీ వాళ్ళు లోకల్ విషయాలు కూడా చెప్పుకోలేకుండా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేసే దుర్మార్గమైన నీచమైన పార్టీ మీది.